15,000 సంవత్సరాల క్రితం హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో ఒక యోగి కనిపించారు. ఆయన ఎక్కడ్నుండి వచ్చారో ఎవరికీ తెలీదు. ఆయన పుట్టుపూర్వోత్తరాలు బొత్తిగా తెలీదు. ఆయన సాన్నిధ్యం ఎంతో శక్తిమంతంగా ఉండటం చూసి చాలా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆయన ఏదో చెబుతారని, ఏదో చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఆయన ఏమీ చేయలేదు, ఏమీ చెప్పలేదు, ఊరికే కూర్చున్నాడు. నేను గాని అలా ఊరికే ఇక్కడ ఓ 2 గంటల పాటు కూర్చుంటే నేను ఊహించగలను. 15 నిమిషాల్లోపే చివరి కొన్ని వరుసల్లోని వ్యక్తులు, వారు నెమ్మదిగా సినిమాకింకా టైం ఉంది పద పోదాం అనుకుంటారు. నేను 2 గంటలు ఏమీ మాట్లాడకపోతే 90% మంది వెళ్ళిపోతారు. అదే 6 గంటలు ఏమీ చెప్పకపోతే నిబద్ధత గల అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడుంటారు, మిగతా వారంతా జారుకుంటారు. అతనికి కూడా అలానే జరిగింది. అతను ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు, ఊరికే నిశ్చలంగా కూర్చున్నాడు. ఒకరోజు కాదు, వారం కాదు, నెల్ల తరబడి అలానే నిశ్చలంగా కూర్చున్నాడు. అందరూ ఏదో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమీ జరగలేదు, ఆయన ఊరికే అలా కూర్చున్నాడు. కానీ వాళ్లంతా ఎంతో మౌలికమైన ఒక అద్భుతాన్ని కోల్పోయారు. ఎందుకంటే ప్రస్తుతం మీ శరీర స్వభావం ఎలా ఉందంటే దాని అవసరాలన్నిటినీ తీరుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి ఉంటారు, బహుశా సాయంత్రం స్నాక్స్ తినే ఉంటారు, నిద్ర రాకుండా ఉండేందుకు కాఫీ తాగి ఉంటారు, ఇంకా మీ బ్యాగులో ఏదో ఒకటి పెట్టుకుని వచ్చి ఉండొచ్చు. ఇలా చాలానే ఇలాంటి అవసరాలన్నింటినీ చూసుకుంటారు. అందుకే ఇది గమ్మునుంది. ఒకవేళ మేము మిమ్మల్ని ఇక్కడ 4 గంటల పాటు కూర్చోబెడితే, సద్గురు, కనీసం కొన్ని నీళ్లైనా సరే తాగండి. నీళ్లు తాగాక ఇక్కడ గమ్మున కూర్చోగలరా సద్గురు? మరది సరే కానిచ్చిరండి సద్గురు. మరి దీనికి సరే అని చెబితే ఇక తర్వాత దానికి అనుమతి అడగకుండానే ఇది ఇలానే కొనసాగుతుంది. లేదా మరోలా చెప్పాలంటే శరీరం అని దేన్నైతే అంటున్నామో అది ఒక ప్రక్రియల సమాహారం. వాటిని చూసుకుంటున్నంతసేపు అది బానే ఉంటుంది. అది చెప్పేది వినకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు సమస్య ఏమిటో. శరీర అవసరాల్ని తీర్చకపోతే ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఇవన్నీ మనకెందుకు అనిపిస్తుంది? 1 నిమిషం అంటే ఎంతసేపు అనేదానికి మీరు బాత్రూం తలుపుకు ఏ వైపున ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. లోపల నుంచెవరో 1 నిమిషం అంటారు, బయట వాళ్లకది ఓ యుగం. అంతేనా? ఎందుకంటే ఇది శరీర స్వభావం. దాని అవసరాలు తీర్చకపోతే అదొక పెద్ద నిర్బంధంగా మారుతుంది, ఇంకా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ అక్కడ ఆయన ఊరికే అలా కూర్చున్నాడు, ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు, ఇంకా కాలకృత్యాలు కూడా తీర్చుకోలేదు, ఊరికే నిశ్చలంగా కూర్చున్నాడు. ఆయన బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అని కూడా ప్రజలు గుర్తించలేకపోయారు. బతికే ఉన్నారనే దాని గుర్తుగా అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు ఆయన చెంపల మీదుగా కారుతుండేవి, లేదంటే కట్టు కదలకుండా అలానే కూర్చునుండిపోయారు. చివరికి అక్కడ 7 గురు మాత్రమే మిగిలారు. ఆయన అక్కడ అలా కూర్చోవడం ఓ అద్భుతం అని వారు గ్రహించారు. ఎందుకంటే ఇక్కడ ఇలా కూర్చోగలిగారంటే ఆయన భౌతికతని అధిగమించాడనే కదా, లేకపోతే అలా కూర్చోలేరు. ఈ 7 గురు మాత్రమే మిగిలారు. ఈవేళ మనం ఈ 7 గురిని సప్తఋషులుగా కొనియాడుతున్నాం. వీళ్లే ఆదియోగికి ప్రథమ శిష్యులు. ఈ ఆదియోగి అలా అక్కడే కూర్చున్నారు. ఈ 7 గురు వ్యక్తులు ఆసక్తి చూపారు. ఆయన వారితో, ఇది మీ వల్ల కాదు, ఇదేమీ వినోదం కాదు అని చెప్పారు. కాని వాళ్లేమో, లేదు, మేము ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. ఆయన వారికి కొన్ని సన్నాహక సాధనలను బోధించారు. వాళ్లు వాటిని చాలా సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఒకరోజు అయనాంతం మారుతున్నప్పుడు, ఇప్పుడే మనం దక్షిణాయనం నుండి డిసెంబర్ 22న ఉత్తరాయణకు మారాం, ఇలాంటిదే మళ్ళీ జూన్ 21న జరుగుతుంది, ఇంకా రాబోయే జూన్ 21 యావత్ ప్రపంచానికి చాలా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ రోజే ఆదియోగి మొదటిసారిగా దక్షిణం వైపు తిరిగి తన బోధన్ని అందించారు. సూర్యుడు దక్షిణం వైపు తిరిగినందున ఆయన దక్షిణం వైపుకు తిరిగి మానవుడిగా ఎలా ఉండాలో చెప్పే సైన్స్ని వివరించడం మొదలు పెట్టారు. ఎక్స్ప్లెయినింగ్ ది మెకానిక్స్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. అదృష్టవశాత్తు ఈ రోజును ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే యోగా ఆ రోజే ప్రారంభమైంది కాబట్టి. మానవ వ్యవస్థను అన్వేషించే ఈ అద్భుతమైన ప్రక్రియ మొదలైంది. ఇది అన్ని మతాల కంటే పూర్వం, గ్రహం మీద మతమనేదే లేనప్పుడు 15,000 సంవత్సరాల క్రితం
ఆయన మానవుడిగా ఉండటంలోని సైన్స్ను లోతుగా వివరించారు. ఎన్నో మహత్తరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఇంకా ఆయన మానవుడు తన అంతిమ తత్వాన్ని చేరుకునేందుకు 112 విభిన్న మార్గాలను అందించారు. ప్రజలు ఆయన్ని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆయన భార్య పార్వతి, ఇంకా ఎక్కువ ఉంటాయేమో, ఎందుకు 112 మాత్రమే అంది. అప్పుడు ఆయన, మీరు శరీరానికి వశమై ఉంటే 112 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మీరు శరీరాన్ని దాటి వెళ్ళగలిగితే ఈ విశ్వంలో ఎన్ని పరమాణువులున్నాయో దాన్ని అన్వేషించడానికి అన్ని మార్గాలున్నాయి. అందుకు మీరు సుముఖంగా ఉండాలంతే. కానీ మీరు ఈ శరీరానికి వశమై ఉంటే కేవలం 112 మార్గాలు మాత్రమే ఉన్నాయి. యోగాలో ఈ రోజుకి కూడా దీంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఎవరు ఇంతకు మించి మార్గాలు కనుగొనలేదు. ఎంతో మంది యోగులు లెక్కలేనన్ని రకాలుగా అన్వేషించారు, కానీ వేరేదేది కనిపెట్టలేకపోయారు. ఈ శరీరంతో అంతిమతత్వాన్ని చేరుకోవడానికి 112 మార్గాలున్నాయి. కాబట్టి దీన్ని ఎలా సన్నద్ధం చేయాలి, దీన్ని మీకు కావలసిన విధంగా ఎలా మలుచుకోవాలి, అందుకని ఈ సైన్స్నంతటిని ఆయన వివరించారు. ఆదియోగి ఎన్నో సంవత్సరాల పాటు దీన్ని అన్వేషించారు. ఇంకా ఆయన ఈ విస్తృతమైన జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందించమని చెప్పి ఈ 7 వ్యక్తులను ప్రపంచంలోని 7 వేర్వేరు ప్రాంతాలకు వెళ్లమని చెప్పారు. ఒకరు మధ్య ఆసియాకు, మరొకరు ఉత్తరాఫ్రికాకు, మరొకరు దక్షిణ అమెరికాకు, మరొకరు ఆగ్నేయాసియాకు వెళ్లారు. ఒకరు భారతదేశంలోని హిమాలయాల వైపు వచ్చారు. ఆయనతో ఒకరు ఉండిపోయారు. ఇంకొక ఆయన మనకు చాలా ప్రముఖుడు, అగస్త్యముని దక్షిణం వైపు వచ్చారు. ఆయన్ని దక్షిణాది మార్మికతకు పితామహుడిగా భావిస్తారు. ఎందుకంటే ఆయన వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ఒక్క మానవ నివాసాన్ని కూడా విడిచిపెట్టలేదు. దక్కన్ పీఠభూమిలో ఆ ప్రదేశంలో నివసించే ప్రతి మనిషికి ఆధ్యాత్మిక ప్రక్రియ పట్ల ఎంతో కొంత అవగాహన ఉండేలా కృషి చేశారు.